హైదరాబాద్ కోఠీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనున్న దుకాణాల్లోకి వ్యాపించాయి. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక విపత్తు నిర్వహణ సిబ్బంది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కోఠి ఆంధ్ర బ్యాంకు కూడలి వద్ద అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్ర బ్యాంకు సమీపంలో ఉండే వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో 5 దుకాణాలకు వ్యాపించాయి. బట్టలు విక్రయించే దుకాణాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసివేసిన యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయా షాపుల్లోని వస్త్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికి ఆహుతవుతున్న తమ షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దశలో దుకాణాల్లోకి వెళ్లి బట్టలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అక్కడ నుంచి పంపించి వేశారు. నలభై ఏళ్లుగా బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకుని కోఠీలోనే జీవనం కొనసాగిస్తున్నామని, అగ్ని ప్రమాదం వల్ల తాము అన్ని కోల్పోయి పూర్తిగా రోడ్డున పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇటీవలే సరుకు తీసుకువచ్చినట్లు వాపోయారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు వాహనాలను ఆంధ్ర బ్యాంకు వైపు రాకుండా మళ్లించారు. साहब यहाँ पे और कुछ भी नहीं है, हमारे को बहुत प्रॉब्लम्स चल रहे हैं यहाँ पे, कोर्ट के केसेस चल रहे, कोई ना कोई जानबूझ के करे। 47 इयर्स से हमारा शॉप है वहाँ पर, आज तक कहीं के ना दीपावली को कुछ भी नहीं हुआ हम लोग, आज फर्स्ट टाइम ऐसा प्रॉब्लम हुआ। हम भगवान से और आजू बाजू सब लोगों से प्रार्थना करते हैं, गवर्नमेंट के ऊपर प्रेशर डाल लेके फौरन हमारा दुकान बनाओ और जो भी इसको आग लगाया या इससे इंटेंशनली करा उसको कड़ी सजा देना। सुबह से भूख हड़ताल पे यही बैठता हूँ। देखे तो कोई नहीं कर रहे सर, आप कई तो आज लगी नहीं, बोला था अब तक नहीं लगी, 5 साल 7 साल से बैठते था हम, आज ये लगी नहीं था, तो लगा दिया होता होगा था। ये पूरा देखे देखे तक जल गया था, इतना भी नहीं बचा था, इतना जर्रा भी नहीं बचा, पूरा भाग हो गया था। देख रहे खाली तैर के पूरा पैरेंजर आगे कुछ देख रहे साहब, तब लेके लेके पूरा बुझने के बाद వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం బట్టి చూస్తే అక్కడ ఒక స్తంభం ఉన్నది, అక్కడ వైట్ కలర్ స్తంభము, అక్కడ స్పార్క్ వచ్చిందంట ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ స్పార్క్ వచ్చిన తర్వాత దాని వల్లనే జరిగిందని చెప్పేసి చెప్పారు స్థానికులు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక విపత్తు నిర్వహణ సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక్కడ చూస్తే ఒక 4 నుంచి 6 షాపులు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినాయి. అందులో 4 షాపులు భారీ ఎత్తున డ్యామేజ్ అయినాయి. దీనికి సంబంధించిన కారణాలు కానీ తర్వాత ఆస్తి నష్టం ద్వారా మేము అంచనా వేసిన పరిస్థితిలో ఉన్నది. షార్ట్ సర్క్యూట్తో అంటున్నారు, తర్వాత వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో మేము విచారించడం జరుగుతున్నది. తర్వాత ఫైర్ కంప్లీట్గా చల్లారిందని నేను తెలియజేస్తున్నాను. అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వస్త్ర దుకాణాల యజమానులు కోరుతున్నారు.